पद्मशाली समाज युवक मंडली अध्यक्षुलु राजेंद्र वासन गारी मार्गदर्शन में युवक मंडली संस्कृति भवन యొక్క 11వ వార్షికోత్సవాలు రంగరంగ వైభవంగా జరిపించారు. గత 11 సంవత్సరాల క్రితం పద్మశాలి సమాజ యువక మండలి యొక్క సంస్కృతి భవనం తేదీ 6/5/2011 అక్షయ తృతీయ రోజున అప్పటి అఖిల భారత పద్మశాలి సమాజ అధ్యక్షులు జి రామమూర్తి చేతులపై ప్రారంభం చేశారు. అప్పటి పద్మశాలి సమాజ యువక మండలి అధ్యక్షులుగా భూమేష్ కళ్యాణ్ గారు ఉన్నారు. అప్పటి రోజుల్లో వాసం రాజేందర్ గారు సహ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు పద్మశాలి సమాజ యువక మండలి అధ్యక్షులుగా వాసం రాజేందర్ కార్యరత్గా ఉన్నారు. రాజేందర్ వాసం గారి అధ్యక్షులుగా ఆయనలో మంచి మంచి పనులు సామాజిక పనులు చేశారు. పద్మశాలి సమాజ యువక మండలి సంస్కృతి భవన యొక్క 11వ వార్షిక ఉత్సవాలు సందర్భంగా భవనంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ నిర్వహించారు. ఈ యొక్క శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పద్మశాలి సమాజ యువక మండలి ప్రధాన కార్యదర్శి వెంగల్ నరేంద్ర వారి ధర్మపత్ని, ఉపాధ్యక్షులు బూర్ల మహేంద్ర వారి ధర్మపత్ని సమేత కూర్చుని వేద పండితులు చక్రపాణి ఇప్పలపల్లి గారు పూజలు చేశారు. అక్షయ తృతీయ రోజున పద్మశాలి సమాజ యువక మండలి యొక్క 11వ వార్షిక ఉత్సవాల శుభ సందర్భంగా అఖిల పద్మశాలి సమాజ బివండి అధ్యక్షులు రామకృష్ణ పుట్టపత్ని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి సంతోష్ శెట్టి, సమాజ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ కళ్యాణం, కోశాధికారి ఎల్ఏ సాగర్, కార్యాధ్యక్షులు రాజు గాజంగి, ఉపాధ్యక్షులు కొంక మల్లేశం, శశిధర్ సుంక, లక్ష్మీనారాయణ కోడం, ఈశ్వర్ పాము మరియు తదితరులు సమాజ కుల బాంధవులు అందరూ వచ్చారు. అఖిల పద్మశాలి సమాజమే కానీ లేకుంటే యువక మండలి కానీ రెండిచి భవనాలు అక్షయ తృతీయ రోజే ఓపెనింగ్ అయినాయి. అందుగురించి నేడు రెండు చోట్లలో సత్యనారాయణ పూజ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అఖిల పద్మశాలి ద్వారా ఏర్పాటు చేయబడ్డది. నేడు యువక మండలిలో ఇప్పుడే మేము ఇక్కడ సత్యనారాయణ వ్రతం యొక్క దర్శనం తీసుకొని వచ్చాము. అధ్యక్షులు, సెక్రటరీ మరియు పదాధికారులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మన సభ్యులు ఉన్నారు. వారందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సమాజంలో ఐక్యత, యువకులు ముందుకు రావాలి, సమాజ ఐక్యత పెంచాలి, దినదినము సమాజ అభివృద్ధి కావాలి. సమాజ అభివృద్ధితో మనందరి అభివృద్ధి ఉంటుంది కాబట్టి భగవంతుని మన అందు ఎలాంటి ద్వేషాలు రాగాలు లేకుండా మనందరున్న ఈగోను డెత్ చేసి మనకు ముందు చూపు చూపాలని ఆ భగవంతుని కోరుచున్నాను. జయ శ్రీమన్నారాయణ. శ్రీ సద్గురు భూమ నమః. అక్షయ తృతీయ అంటే క్షేమం లేనటువంటిది. ఈరోజు ఎవరైతే మహావిష్ణువుని పూజిస్తారో వాళ్ళు సకల దుఃఖాలు, వాళ్ళకు సకల దుఃఖాలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తా ఉంది. అందుకే సత్యనారాయణ వ్రతము ఈరోజు అఖిల పద్మశాలి యువక మండలిలో నా చేతుల మీదుగా జరగడం నా అదృష్టపూర్వకంగా భావిస్తున్నాను. భగవంతుని పూజిస్తే సకల కష్టాలు తొలుగుతాయని శాస్త్రం కూడా చెప్తున్నా ఉన్నదండి. మరి నేను కూడా భగవంతుని ఇదే వేడుకున్నాను. మరి కరోనా లాంటి వ్యాధి మళ్ళీ రాకుండా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని భగవంతుని మనసారా వేడుకున్నానండి. ఆరోగ్యంగా అందరూ మంచిగా ఉండాలి, ఆర్థికంగా కూడా మంచిగా జరగాలని అక్షయ తృతీయ నాడు మనం సత్యనారాయణ పూజలో దేవుణ్ణి వేడుకున్నాము. ఎందుకంటే భవిష్యత్ గురించి ముంగట భావి ఎవరైతే వస్తారో వాళ్లకు అక్షయ తృతీయ వరకు వాళ్ళకు ఉంటుంది, మళ్ళీ వాళ్ళు పూజలో కూర్చుంటారు. ఆ యొక్క పద్మశాలి సమాజ యువక మండలి భవనం నిర్మాణం చేసి దాన్ని ఆఫీస్ ఓపెనింగ్ చేసి ఈ రోజు వరకు 11 సంవత్సరాలు జరుగుతున్నది. అదే అక్షయ తృతీయ నాడు ఓపెనింగ్ చేయడం పోవడం వలన ప్రతి సంవత్సరం మేము అక్షయ తృతీయ నాడు సత్యనారాయణ పూజ జరుపుకోవడం జరుగుతుంది. మా అక్షయ తృతీయ పూజ నాడు ప్రతి అఖిల పద్మశాలి సమాజం పెద్దలు, పదాధికారులు, మన యువక మండలి పదాధికారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందుకొరకు ప్రతి ఒక్కరికి పద్మశాలి సమాజ యువక మండలి తరఫున కృతజ్ఞతలు. మేము ఇదే కోరినాము. మళ్ళీ కరోనా లాంటి బీమారి రాకుండా, ఎందుకంటే ఏదైతే డిస్టర్బ్ అయ్యారో భివండి వాసులు ప్రపంచవ్యాప్తంగా మా యొక్క కార్యకారిణి లోపల కూడా కొన్ని కార్యక్రమాలు సేవాభావాలు చేస్తామనుకున్నాం. అవి కూడా చేయలేకపోయినాము. ఇక ముందన వీటిని తొందరగా చేసి లో సేవ మన పద్మశాలి సమాజానికి సేవలు అందించాలని కోరుచున్నాం. మా యొక్క అఖిల పద్మశాలి సమాజ యువక మండలి యొక్క పూజ లోపల మా జనరల్ సెక్రటరీ అయిన వెంగల్ నరేందర్ గారు, ఉపాధ్యక్షులైన బిర్లా బుర్ల మహేందర్ గారు ఇద్దరు కూర్చున్నారు.